కేసీఆర్ సార్ ఏంది ఒక 2000 పించింది అప్ప కనీసానికి ఇల్లు కూడా లేదు నాకు రేషన్ కార్డు కూడా లేదు ఇన్నవా ఏమైనా లేదన్న ఏం సాయం చేయలేదు మైన చచ్చిపోతే మటికి 2000 పించిన ఇస్తున్నా అంతే నేను పాలే రోజులు పెట్టొచ్చి ఇప్పుడు 15 సంవత్సరాలు అయితే ఈ 15 సంవత్సరాల బట్టి కూడా ఇళ్ళల్లో పాస్ పని చేసుకొని బతుకుతున్నా రేషన్ కార్డు కూడా లేదు నాకు అయినా సరే సరే సారు కొంచెం 2000 సాయం చేస్తుండని ఓటు కూడా నేను అక్క పక్కాగా అటే చేసిన ఎందుకంటే ఆయన సాయం ఇదన్న ఉందని నాకు ఇద్దరు పిల్లలు 5 సంవత్సరాలు నా పిల్లగానప్పుడు చచ్చిపోయింది మా ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీడే లేదు మాకు పాలేరు నన్ను ఇచ్చింది కూసుమంచి మండలం పాలేరు రేషన్ కార్డు లేదు ఒక ఇల్లు లేదు ఏది లేదు నేను కష్టపడి ఒక 2 గదులు పెట్టి నా రెక్కలతోటి పిల్లలు చదువుకుంటా ఒక గూడు నిలబెట్టుకున్న అంతవరకే ఎక్కడికి పోయినా నీకు రేషన్ కార్డే లేదు నీకు ఏం సాయం చేయాలంటున్నారు ఇన్నవా అసలు రేషన్ కార్డే లేకపోతే నువ్వు దేనికి అప్లై చేసుకోవడానికి కూడా ఎన్నిసార్లు అప్లై చేసినా ఆన్లైన్లో చేసినా రాట్లే నా కొడుకు ఒక కన్ను ఉంది ఒక కన్ను లేదు నా కొడుకు కూడా నేను గవర్నమెంట్లో కూడా చాలా సార్లు పోతే ఎవరు పట్టించుకోలే పట్టించుకోకపోతే మళ్ళీ నేనే కష్టపడి 50000 పెట్టి నా కొడుకు కన్ను ఆపరేషన్ చేయించుకున్నా నా కొడుకు 10 చదువుకున్నా ఆయన కూడా ఏం లేదు ఉత్తగానే మామూలుగా పని చేసుకుని బతున్నాను నాకు ఒక బిడ్డ ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియా గాంధీ ఇంకా రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు కాబట్టి నువ్వు రేషన్ కార్డు లేదు కాబట్టి చల్లదు నీదు బయట చూంచుకోవటం అన్నారు హాస్పిటల్లో పోతే ఎన్నిసార్లు పోయినా కానీ ఏం సాయం చేసినట్లేదు 2000 పించిన మటుకు ఇస్తాను తీసుకుంటాను నేను అది భర్త లేడు నీ కొడుకు పరిస్థితి ఎట్లా ఉంది మీలాంటి వాళ్ళు కదా ఏమైనా రావాల్సి వచ్చినా ఉంటే నేను ఇళ్లలో పని చేసుకొని 15 సంవత్సరాల బట్టి కూడా ఇది హైదరాబాద్లో ఉంటున్నా చిన్న పిల్లల కానించి మా ఆయన చచ్చిపోయింది మా ఆయన కామెరలో చనిపోయిండు అప్పటి నుంచి కాడ ఇక్కడ వాచ్మెన్కి వచ్చినాం ఇంకా చచ్చిపోయింది అప్పటి నుంచి కాడ పిల్లలు చదువుకుంటా బిడ్డ పెళ్లి చేసిన నా కొడుకు కొంచెం పెద్దోడైంది ఆయన ఆఫీస్ బాయ్ చేస్తాడు నా కొడుకు బాగాలేకుంటే చేయించుకున్నా కొంచెం ఆ అబ్బాయి నేను ఇద్దరం కష్టం చేసుకొని పోతున్నాం కానీ మాకైతే గవర్నమెంట్ సాయం ఏమీ లేదు ఇన్నవా ఈ రోజు కూడా రేషన్ బియ్యం కూడా తినట్టలే నేను అది నా పరిస్థితి అది ఇన్నవా అర్థం చేసుకోవాలి ఆ సారి ఏం మాట్లాడుతాడు ఏం చేస్తాడు ఎవరికి చేసేటోళ్ళకే చేస్తాడు నాలాంటి దానికైతే ఏం చేయలే ఇది జరిగిన సంగతి ఇస్తున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము దళిత బంధు ఇస్తున్నాం బీసీ బంధు ఇస్తున్నాం దేనికి పెట్టినా ఒకటి అంటారు నీకు రేషన్ కార్డే లేదు ఏమి రాదమ్మా నీకు అంటారు రేషన్ కార్డే లేదు నీకేమి రాదు అది సంగతి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వస్తాం మూడోసారి సన్న బియ్యం ఇస్తాము అది ఇస్తాము అన్ని మాటలు అన్న అన్ని మాటలు ఇయ్యాడు పురుగులు బట్ట బియ్యం ఇస్తే చెరుక్కొని కడుక్కొని గారించుకొని చేసుకుంటాను ఆయన ఏం బియ్యం ఇస్తుండు ఏం చేసిండు నన్ను ఎవరికి ఏం చేసిండు ఉన్నోళ్ళకే ఇస్తాడు ఉన్నోనికే చేస్తాడు మాకేమీ లేదు మాకు ఉన్నానికి ఇల్లు కానీ లేదు మా తుంగతుర్తి మండలం ఇప్పుడు మద్రాలు అయింది కానీ మాకేది లేదు ఇల్లు లేదు ఇప్పుడు మా గాజుల కిషోర్ మాకేమి ఇయ్యలేదు ఇచ్చినోనికి ఇచ్చిండు పెట్టినోనికి పెట్టిండు ఇప్పటి వరకు మాకైతే ఏది లేదు ఆదరువు రెక్కల మీద బతుకు పాచి పని చేసుకొని పత్తాను అంటే ఏమన్నా ఏం చేసుకోవడానికి అక్కడ ఏమిది లేదా ఆయన మరి అధికార పార్టీలో ఉన్నాడు ఆయన ఏమి ఏం చేస్తలే అసలు కుక్కడం గ్రామాల్లో ఏమి చేసలేదు ఆయన ఆయనది ఏందో ఆయన చూసుకుంటాను ఆయన మా దగ్గర ఆయన దగ్గర వాళ్ళకు చూసుకుంటాడు ఎక్కడ ఏది లేదు ఆయన ఎవరికి ఇచ్చు లేదు ఏది లేదు వచ్చినాయమ్మా అంటాడు ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి దళిత మంది ఇంతవరకు మా ఊరికి రానే రాలేదు కుక్కడం గ్రామం మద్యరాల మండలం ఏం రాలే ఇప్పుడు ఊర్లో ఎవరు అంటలేరు ఎవరు ఇస్తలేరు సరే రానోళ్ళకి రాలేదు వచ్చిన కన్నా ఇయ్యాలి కదా ఏది లేదు గవర్నమెంట్ ఏది ఇచ్చులేదు చేసులు లేదు ఇప్పుడు ఇంట్లో నా 10 ఓట్లు ఉన్నాయి 10 ఓట్లు వానికి తెలంగాణకే తెలంగాణకే ఎత్తండి వాడు ఏదైనా సహాయం చేయకపోతే ఏమిటికి వానికేసి తెలంగాణ గురించి కొట్లాడేటప్పుడు కూడా దాదాపు 1500 మంది చచ్చిపోతే ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పిండ్రు నువ్వు ఇప్పుడు పెద్దనం చేస్తున్నావు కాబట్టి ఉన్నోళ్ళ లేనోళ్ళ అన్ని సరిచేస్తాను అంటాను ఏం చేసిండు ఇప్పుడు నేను మనం బడి కూడా 25 సంవత్సరాలు అయింది 20 ఏళ్ల పొద్దు నుంచి కూడా రేషన్ బియ్యం తెచ్చుకోలే నేను అయినా సరే కేసీఆర్ సార్ అన్ని నాకు చేయకపోయినా ప్రపంచానికి మంచి చేస్తానని కూడా నాకు 2000 పింఛన్ ఇస్తుండు నా భర్త చచ్చిపోతే 5 సంవత్సరాలకు వచ్చింది నాకు పింఛన్ ఇప్పుడు 10 ఏళ్ల బట్టి నేను పింఛన్ తెచ్చుకుంటాను దానికి కాదన్నట్టే కానీ కనీసానికి ఉండటానికి నీడ కూడా సాయం లేదు రేషన్ కార్డు కూడా లేదు అది చెయ్యాలి కదా చేత నీగా నీకు పక్కాగా ఓటేస్తాను నేను నీకు ఉండడానికి ఇల్లు లేనప్పుడు ఏడుకన్నా ప్రభుత్వ హాస్పిటల్ పోతే రేషన్ కార్డు లేనప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు 50000 పెట్టి బయట చేసుకున్నావు ఆ 2000 తీసుకుని ఏం చేస్తావు అంట ఇల్లు లేనప్పుడు ఇల్లే లేనప్పుడు నేను పక్కన పక్క ఇంటి వాళ్ళ ఇంటి కాడ ఉండి కాడ హైదరాబాద్ నుంచి పోయి పక్క ఇంటి వాళ్ళ ఇంటి కాడ పడుకొని కాడ తెల్లారు వచ్చిన ఓటే నీకు పోయి కదా మన ఇళ్ళలో ఉండి వచ్చిన అయ్యో అయ్యాల నా కొడుకు పెళ్లిడికి వచ్చిండు ఇల్లు లేకపోతే రేపు పిల్లని ఎవరు ఇస్తారని ఒక 2 గదులు పెట్టి నా కష్టం పెట్టి ఇల్లు కట్టుకున్నాను నేను ఇన్నవా కానీ చూడాలి ఆ సారు మటుకి ఎయ్యి ఓటు ఎయ్యి అన్నావు కానీ ఓటు వేస్తున్నారు ఎవరికేం సాయం చేయాలనేది కొంచెం చూసి చేయాలి కదా ఉన్నోనికే తీసుకుపోయి పెడుతుంటివి నువ్వు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకే ఇత్తివి మారేంది భూమి వాళ్ళకే ఇత్తివి అన్ని వాళ్ళకే ఇస్తంటివి లలిత బంధు దళిత బంధు వాళ్ళకే ఇస్తంటివి ఏమి లేని వాళ్ళని సాయం ఇప్పుడు భర్త లేని వాళ్ళకి ఎంత సాయం చేస్తావు ఏం చేసినావు నాకైతే పాలేరు కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా పాలేరులో మాత్రం నాకైతే ఏమని లేదన్న
ఇన్నవేమైనా లేదు రెక్కలతోడ బత్తున్నా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పక్కాగా ఓటేసి నేను రేషన్ కార్డు లేనప్పుడు ను వేరే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎవర్తోట కాలేలు మొక్కి అప్పు చేసుకొని పోవాలి ఆ 50000 కూడా 50000 కూడా అప్పు చేసుకొని పోవాల్సిన పరిస్థితి సార్లు తిరిగితే వాళ్ళు అన్నారు ఎంది గవర్నమెంట్ సబ్ టికెట్ తీసుకురా అన్నారు నా కొడుకు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాడు గవర్నమెంట్ సబ్ టికెట్ పోతే ఇయ్యలే ఎన్ని సార్లు పోయినా గవర్నమెంట్ హాస్పిటల్ కన్ను చేయించుకున్నట్టుగా సబ్ టికెట్ కావాలన్నారు మరి హాస్పిటల్ ఆపరేషన్ చేయరా రేషన్ కార్డే లేదా ఎట్లా డ్రైవర్ డ్యూటీ లేకుండా మాయన అదే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే 4 సార్లు పోయిన పట్టించుకోకపోతే ప్రైవేట్ లో 50000 కట్టి కన్ను ఆపరేషన్ చేయించుకున్నా నేను కష్టపడి నా కొడుకు వయసు అవుతాడు ముందు రోజుల్లో బాధపడతాడు కన్ను కనపడకుంటాని నేను కష్టపడి ఇళ్ళల పని పాస్ పని చేత నాకు చదువు రాదు సంజ రాదు నేను పింఛన్ తెచ్చుకున్నా అదే ఏలు ముద్ర పెట్టి తెచ్చుకుంటానా ఇన్నవా ఉండాలి కదా చూడాలి నాలాంటి దాన్ని అది నా బాధ ఏంటంటే అలాంటి దాన్ని చూడాలి మీరు మొన్న దసరా అని చెప్పి బతుకమ్మ చీరలు వచ్చిందని కానీ తెలియదు మేమైతే పోలేదు రేషన్ కార్డే లేదు దానికి పోవాలనే రేషన్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ తెచ్చినా బియ్యం ఇస్తా బతుకమ్మ చీర ఇస్తా అంటుండు మరి రేషన్ కార్డే లేదా బతుకమ్మ చీర ఎట్టొస్తుంది అన్న నాకు చెప్పు బాగుంటే షర్ట్ ఉండే నాకు తెలియదు చీరే వాని బిడ్డ కట్టుకోమని ఎట్లా కట్టుకుంటారు ఆ చీరను ఏం చీరలు బొంతలకు వేసినా కానీ కుట్ట కానీ పడతలే బొంతలు కుట్టిద్దామన్నా అది తీసుకుపోయి ఆడ భారతం కాదు ఏమిటి కా చీరలు అసలు ఎందుకు మేమైతే తెచ్చుకోగానే తెచ్చుకోలే మాకు పోవాలంటే ఈ చీర కోసం ఊరికి పోవాలి ఇక్కడ సిటీలు ఇయ్యరు ఎవడిస్తాడు ఛార్జ్ పెట్టుకుని 100 రూపాయలు 50 రూపాయలు చీర కట్టుకుంటారా ఇగో 100 రూపాయలు చీర కట్టుకుని ఆయవన్నంగా ఉంది ఎందుకు ఆ చీర పాలిష్ చీర ఇచ్చి ఎవరు కట్టుకుంటారు పిల్లలు వాళ్ళు కట్టుకోవాలి వాళ్ళు కట్టుకున్నాక తర్వాత మమ్మల్ని కట్టుకోమనాలే వాడు 100 200లు ఇచ్చే మేము కొనుక్కుంటాం చీరే మంచి చీరే వాడు ఏమిటికి ఇస్తాడు ఆ చీర అసలు వేస్ట్ ఆ చీర ఇయ్యడం కానీ వేస్ట్ అసలు ఏమి ఇచ్చలేదు గవర్నమెంట్ మళ్ళీ వేసేది కంపల్సరీ అందరం తెలంగాణకే వేయాలి తెలంగాణకి ఎందుకు వేయాలంటే సరే మనకు రాకుండా ఎవరికైనా వస్తుంది ఏదో ఒక టైంలో ఇస్తాడు ఏదైనా అవకాశం ఉంటుందని వేయడం వరకే 2 సార్లు అధికారంలో ఉండి ఏం చేసినట్టు అసలు ఉద్యోగాలు లేక మొన్న పాయింట్ మాకు ఉందానికి ఇల్లు కానీ లేదన్నా మేము పోయి బయట పోయి ఇప్పుడు కుక్క సాగు నక్క బయట ఇళ్ళు ఉండి రావాలి ఇల్లు కానీ లేదు ఇల్లు కానీ పెట్టలేదు ఏం పెట్టలే అసలు రేషన్ కార్డే లేదు రేషన్ కార్డు కావాలి ఆధార్ కార్డు కావాలి ఆరోగ్యశ్రీ కార్డు కావాలి అన్ని కావాలి మరి అసలు మొత్తానికి లేదా ఇవన్నీ అని చెప్తే మా లాంటి వాళ్ళకి రేషన్ కార్డు లేనప్పుడు రాదు ఎవరికైనా అవన్నీ పోయి ఎక్కడ తిరుగుతాం 10 ఏళ్ళ బట్టి ప్రభుత్వం చేస్తాను ఉన్నోళ్ళు లేనోళ్ళు ఏం పట్టించుకోవాలి బాత్రూమ్ డబ్బులు వస్తాయని చెప్పారు కూలగొట్టమన్నారు కూలగొట్టా కూడా మళ్ళీ బాత్రూమ్ మీరు రావు మీరు కట్టుకోరు అని చెప్పారు ఇల్లు కూడా కొట్టవరు ఇల్లు కూడా కొట్టి పెట్టాము బునాది లేదు బునాలు డబ్బులు వస్తాయని చెప్పారు బునాది కూడా డబ్బులు రాలేదు ఆ సొంతంగా మేము పెట్టుకొని కట్టుకున్నాం మరి మీరు చేసింది ఏది మన చీర ఇస్తారు విసిరిస్తారని పోతే ఏ ఆధార్ కార్డు తీసుకొని రాపో బియ్యం కార్డు తీసుకొని రాపో ఇస్తాం మీకు ఇల్లు వస్తుంది ఇక్కడ రాదు అంటే ఇక్కడ చేసి మేము ఊళ్ళో తెచ్చుకోవాలా పోయి 1000 రూపాయలు పెట్టుకొని పేరు పెట్టుకొని పోయి ఊళ్ళో పోయి తెచ్చుకోవాలా మేము మేము ఊళ్ళో పోరి నల్గొండ జిల్లా పోరి మరి నల్గొండ జిల్లా ఆలియా అనుల మండలం ఏ చేతి పెట్టుకొని పోవాలంట మీ చీర వద్దు ఏమి వద్దు ఏ షోలకే వేస్తాం ఓటు అని ఒకటే మాట చెప్పేసి కుక్కర్లు వచ్చి ఓటు వేయకుంటే ఏంది ఏమైతుంది భూమి మీద ఉండవా బతకవా ఆయన బతికిస్తాను మమ్మల్ని ఏమన్నా ఓటు వేయకుంటే ఏంది ఇప్పుడు వేసిన విన్నేళ్ళు గెలిపించినాం ఎవరినైనా వీళ్ళనైనా వాళ్ళనైనా అందరికి వేసినాం ఇప్పుడు వీళ్ళందరూ వేసేదానికి మాకు విరక్తి వచ్చింది మేము ఎందుకు వేయాలి ఓటు వేయకుండా మేము భూమి మీద ఉంటాం లెక్కలలో లేనట్టు లెక్కలలో లేకుంటుంటాం అయితే ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ లో ఏమన్నా ఎట్లా ఉండే వైఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ చంద్రబాబు ఉన్నప్పుడు కానీ ఏమి లేదు మాకు ఒక్క చేసిందంటే ఇందిరమ్మ పథకాలలో ఇల్లు వచ్చింది అంతే ఆ ఇల్లు అయినా ఆ తాతలనాడు ముత్తాతలనాడు ఎవరు వచ్చిందో ఎవరు పోయిందో అదొక్కటే వచ్చింది ఇప్పటి వరకు అయితే ఏది రాలే ఆ చంద్రబాబు ఉన్నప్పుడు అందరికి కొంచెం మంచిగా చేసిండట అంటే మాకు తెలియదు మా అమ్మ వాళ్ళు చెప్తాండి ఎరక ఎన్నిసార్లు అప్లై చేసిండు రేషన్ కార్డు గురించి ఇంత మట్టికి ఆన్లైన్ లో చేయమంటారు ఆన్లైన్ లో చేసిన అసలు పత్త రేషన్ కార్డు లేకపోతే ఏం చేస్తావు అన్న చెప్పు నువ్వే ప్రతి దానికి రేషన్ కార్డు కావాలా రేషన్ కార్డు అయ్యి కనీసానికి నువ్వు ఇచ్చే బియ్యం తిన్నోసుకోవాలి 20 సంవత్సరాలు కాబట్టి మనం బడి కూడా ఏం లాభం మనం పప్పు కుక్కర్లు వస్తే ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళకి ఇస్తు కానీ ఏందమ్మా మేము లేని వాళ్ళం కదా మాకే అంటే మీకు అవసరం లేదు ఇవ్వటం రేషన్ కార్డు బియ్యం కార్డు తీసుకొని రాపోరు ఇస్తాం మీకు అంటే కుక్కర్లు ఇచ్చి కుక్కర్లు ఇచ్చిండు కుక్కర్లు ఇస్తే మేము పోయి అడుగుతాను మీకు ఇయ్యం మీకు అవసరం లేదు రేషన్ కార్డు బియ్యం కార్డు తీసుకొని రాపో ఇస్తాం ఆ ఉన్నోళ్ళకి ఇచ్చింది కానీ మాకైతే ఇవ్వలేదు సార్ అస్సలు ఏది అడిగినా లేవు అంటే పట్టించుకుంటున్నావు కానీ చేసేటోళ్ళకే చేస్తున్నావు నాలాంటి దానికి ఏం చేయట్లే
అదే నువ్వు అర్థం చేసుకొని చేయాల లేనోళ్ళని ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నో కాబట్టిగా ఉన్నోళ్ళ లేనోళ్ళ అందరిని కనిపెట్టాల కానీ ఈ రోజుకి ఆధార్ కార్డు నువ్వు ఆడ సెట్ చేస్తాను ఎవరికి ఏముందనేది ఇంత మట్టుకి 10 ఏళ్ళు అయితంది పెత్తనం చేయబట్టి నువ్వు తెలుసుకొని మళ్ళీ లేనోళ్ళకి సాయం చేయాలి కదా సార్ మట్టుకి అది మూడు ఎకరాల భూమి అన్నాడు దళిత బంధు అన్నాడు బీసీ బంధు అన్నాడు మూడు ఎకరాలు అసలు లేదు మీ బీసీ వాళ్ళ అంటే బీసీ బంధు లేదు మాకు సూరపేట జిల్లా వాళ్ళకైతే మధుర మండలం వరకు బీసీ లేదు దళిత బంధు లేదు ఏది లేదండి ఏది ఇచ్చలేదు ఇంతవరకు మా ఊర్లో ఎవరు బీసీ బంధు వస్తుందని ఎవరు అంటలేరు దళిత బంధు వస్తుందని ఎవరు అనలే మా ఎమ్మెల్యేని అడిగిరా మరి మేమైతే వచ్చి పొట్టచేత పట్టుకొని ఇక్కడికి వచ్చాం ఉన్నోళ్ళు అడిగితే మనకి ఇంకా రాలేదు వేరే గ్రామ జిల్లాకు వచ్చింది మన జిల్లాకు రాలే అన్నాడట వత్తయాట అంటారు కానీ అది ఎప్పుడు వత్తయో తెలియదు ఇక అంతే మీ ఎమ్మెల్యే మరి గాదర్ కిషోర్ని అక్కడ సర్పంచ్ని బతకడం ఆయన బతకడం మా సర్పంచ్ కాంగ్రెస్ ఆయన గెలిచిండు ఆయన అయితే తెలుగుదేశం కాడికి పోయి ఎందుకు తెలంగాణ కాడికి పోయి ఎందుకు అడుగుతాడు అడగలేడు అందుకోసం ఆయన సైలెంట్గా ఆయన ఆయన సొంతం పైసలు పెట్టి కొంచెం ఊరికి కొంచెం మంచిగా చేసిండు సర్పంచ్ కానీ పైనుంచి ఆయనకు కానీ ఏం గిట్టలేదు సర్పంచ్ గాదర్ కిషోర్ బాగానే చేస్తున్నా చెప్పి మళ్ళీ ఈసారి కూడా టికెట్ వచ్చింది కదా ఆయనకు వచ్చింది కానీ ఆయన అయితే ఏం చేయలేదండి అవి ఎవరికో చేసేటోళ్ళకి చేసిండు గాదర్ కిషోర్ ఎవరికి చేయలే ఆయనకు దగ్గర ఉన్నోళ్ళకు వాళ్ళకు మంచి అనిపించిన వాళ్ళ బంధువులకు బంధుస్థలకు దగ్గర వాళ్ళకి ఇచ్చిండు ఏది ఇచ్చినా మాకైతే ఇల్లు కానీ లేదండి మేము పోయి బయట ఎవరిండనో పండుకొని వస్తున్నాం పోతే ఏదైనా కార్యానికైనా దేనికైనా అవసరం ఇప్పుడు రేపు ఓటుకు పోవాలి పోలం లేదు ఏది లేదు చిలక లేదు భూమి లేదు ఏది లేదు రెక్కల మీద బతుకు రేపు ఓటుకు పోవాలి ఎవరిండలో ఉండాలి ఎక్కడ బతకాలి మేము ఇల్లు జాగు ఉన్నోనికి ఇల్లు కట్టిస్తాం అన్నాడు ఇల్లు జాగలేనోనికి ఇల్లు జాగిస్తా అన్నాడు ఏమి ఇచ్చిండు ఏమి ఇయ్యలే ఏం చేయలే ఊరు మీద ఏది లేదండి అసలు సంపంచింది లేదు గవర్నమెంట్ ఇచ్చింది లేదు మనం పడ్డ కంచి కూడా ఈ రోజుకి గవర్నమెంట్ సొమ్ము మాత్రం ఆ 2000 పించింది తప్ప అసలు ఏమన్నా సాయం చేయట్లే ఇన్నవా మా అత్తగారు సంపాదించిన భూమి లేదు ఈ రెక్కలతోట ఏ రోజుకైనా బతకగలుగుతున్నాం అదైనా ఇప్పుడు 10 ఏళ్ళ బట్టి పింఛను వస్తుంది 2000 ఇన్నవా కానీ నేను అనేది ఏంటంటే ఒకటి ఉన్నోళ్ళని లేనోళ్ళని అన్ని అర్థం చేసుకోవాలి నువ్వు చూడాలి చూసి సాయం చేయాలి పండగ సీజన్ కు అది నా బాధ ఏంటంటే ఈ సార్జీలు చేయబట్టి ఊర్లో ప్రయాణానికి పోవడం కానీ బంద్ అయినా ఓటుకు ఓటు పోవాలంటే ఎట్లా పోతాం మేము ఎట్లా ఓటేసి రావాలి సార్జీలు అందరి ధరలు పెంచితే ఎట్లా బతకాలి మేము మేము కూర్నాలు చేసుకోం బతకటం పాసిటాలు పని చేసుకోం బతకటం సార్జీలు అంత పెంచితే మేము ఎట్లా బతకాలి అన్నిటి పెంచండు దేనికి పెంచకుండా బతకని కొద్ది అక్కడనే బతుకు తెరువు లేదా ఏం సాయం లేదా నువ్వు ఇచ్చే ఇప్పుడు కంట్రోల్ బియ్యం కానీ తినేటట్లేదు ఆడ ఊరు రోజులు పెట్టొచ్చి ఇక్కడ పాసి పని చేసుకుని బతుంటివి ఆడ పోయి రేషన్ కార్డుకి 4 రోజులు ఉంటే ఇక్కడ పని బా ఇండ్ల పని ఏమన్నా సదువా సంజయ్ ఏముంది రెక్కలతోటి బతున్నాం కాబట్టి అన్ని చూసి నువ్వు లేని వాళ్ళకి సాయం చేయాలనేది అది నేను నా కోరిక అది నాలాంటి దాన్ని ఇంకా 100 మంది ఉంటారు నా ఆవేదన అది అన్న ఇన్నవా కానీ చూడాలా ఉన్న వాళ్ళకే పెడతాను లేని వాళ్ళకి కూడా చూడాలి అది లలితబంధు వాళ్ళకే ఇస్తండి రేషన్ కార్డు కంట్రోల్ బియ్యం అన్ని వాళ్ళకే నాలంటే లేని దానికి ప్రపంచం మీద ఉండి ఏమి లాభం జనాభా నీకు ఓటేస్తాను ఓటేసి ఏమి లాభం ఇప్పుడు ఉన్నోళ్ళకన్నా రేషన్ కార్డు ఉన్నోళ్ళకన్నా సన్న బియ్యం ఇస్తుందా ఇప్పుడు మళ్ళీ తెలుస్తుంది అదే నాకు తెలియదు అన్న నేను బియ్యాన్ని ఓటర్లే నాకు తెలియదు ఆ సంగతి తర్వాత రాపో ఏంది ఏదో వండుకొని తినిపోరు మీరు ఇళ్ళ పని చేస్తారు అడుకొచ్చుకొని తినిపోరు అన్న కాడికి వస్తుంది అడుకొచ్చుకొని తింది ఇళ్ళ పని చేస్తారు అడుకొచ్చుకొని తినిపోరు మీ ఇచ్చిందాక ఆవురి అని మాట్లాడుతారు రేషన్ బియ్యాన్ని పోతే కూడా ఈ ఇచ్చే బియ్యం కానీ పురుగు పట్టినాయి అందులో పురుగు పట్టిన ఎట్లా వండుకొని తినా మేము అంత దొడ్డు బియ్యం మళ్ళా సన్న బియ్యం కాదు దొడ్డు బియ్యం అండి ఇంతవరకు ఎన్నడూ సన్న బియ్యం రాలే వచ్చినా కానీ వస్తానయో మనకైతే తెలియదు డీలర్ కాడికి ఆయన వచ్చినా కానీ బ్లాక్లు అమ్ముకుంటారు వాళ్ళు డీలర్స్ ఎందుకు ఇస్తారు వస్తే ఇయ్యరు అన్ని పురుగు పట్టినా చెరిగి గాలిచ్చి వండుకోవాలంటే ఉసికే మెరుగలు మట్టి పిల్లలు అన్ని ఎట్లా వండుకొని తినో కర్మ గాలి తింటాం ఏం చేస్తాం తప్పది సన్న బియ్యం ఎన్నడూ ఇయ్యలే ఎన్నడూ ఇయ్యలేదండి అసలు వాళ్ళు ఎందుకు తింటారు వాళ్ళకేం కర్మ పట్టింది వాళ్ళు తినా మా అసలు గతి లేని వాళ్ళం కాదు పూట గతిలోనా మేము తింటాం వాళ్ళకి పురుగులు పట్టినవి ఇంకా చెడిపోయిన చెడిపోయిన బియ్యం తిని కాసి ఏమన్నా రోగాలు వచ్చు ఇప్పుడు రోగాలు వస్తేనే హాస్పిటల్ చేస్తాను ఏమన్నా రక్త కణాలు పడిపోయి ఈ జబ్బాయి ఆ జబ్బాయి అన్ని ఇదైతండి పోయి హాస్పిటల్ పెడతాండి ఇటు చేస్తాను అటు పోయి హాస్పిటల్ పెట్టుకుంటాను గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఓ కార్డు పోతాను ఇంకోటి కావాలంటారు ఆధార్ కార్డు కావాలంటారు రేషన్ కార్డు కావాలంటారు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకుంటారు హాస్పిటల్ పోయినా కానీ ఎవరు పట్టించుకోడు 100 మంది ఈ డాక్టర్ అంటే ఆ డాక్టర్ ఆ డాక్టర్ అంటే ఆ డాక్టర్ మేము చూడలేదమ్మా మిమ్మల్ని ఇంకో డాక్టర్ కడిగిపో అవన్నీ ఎవరు బాగా మీరు చదువుకున్న వాళ్ళమా పోయాలని ఇలా అడిగి ఎవరినో ఎవరైనా హెల్ప్ చేయమని ఎవరు చేయరాడా సిస్టర్ అమ్మని అడిగినా వాళ్ళు చూడరు ఎన్ని బాధలు పడుతున్నాం మేము బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేదు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాళ్ళు చూసే పరిస్థితి లేదు రెండు లేవు
ఎన్ని దుక్కులు తిరిగినావు తిరిగి తిరిగి ఆస్ట్ వచ్చే ఏం చేద్దాం మా కర్మ ఇంతే ఉందిరా భగవంతుడని సప్లై కూకుంటాను వచ్చిన రోగం వస్తుంది పోయే రోగం పోతుంది భగవంతుడే ఉన్నాడు ఇచ్చినోడు భగవంతుడు తీసుకుపోయే భగవంతుడని భగవంతుడి మీద భారం వేసుకున్నావు ఎవడు పట్టించుకోడు అసలు అన్నిటి పెరిగినాయండి 1200 సిలిండర్ రేటు 1200 పెడితే ఎలా నాడు తగ్గిస్తా అంటుండు కదా ఈసారి గెలుస్తే 400కి ఇస్తా అంటుండు మరి ఇన్ని రోజులు ఏం చేసిన లేదు అసలు ఎన్నడూ తగ్గియడు తగ్గించడైతే మోదగానే తగ్గియాలి పెంచకుండా ఉండాలి మా నేతలాల శైలి పెట్టే మా నేతలాలనే మేము ఇచ్చేస్తానే మాకే ధరలు పెంచుతానే మేము పూటకు చేసుకోం బతికటాలు 100 రూపాయలు కూలిచ్చి పిల్లలం మేము ఎట్లా బతకాలి ఇల్లు కిరాయిలు కట్టుకొని సన్న బియ్యం వస్తుందని చెప్తుండు సన్న బియ్యం వచ్చిన పక్కకేస్తుండు పురుగు పట్టిన బియ్యం మాకిస్తుండు पटका दाने माला కేసిఆర్ తీసుకున్నాడు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ కట్టిన గాని ఇయ్యలే సార్ ఉన్నప్పుడు వచ్చింది తీసుకున్నారా మళ్ళీ తీసుకున్నారు తెలంగాణ వచ్చాక తీసుకొని డబుల్ బెడ్ రూమ్ కట్టిన గాని ఎవ్వలకి ఇయ్యలే లేనోళ్ళకి అయితే ఇయ్యలే ఉన్నోళ్ళకే లంచాలు పెట్టగానే ఊరు సర్పంచ్ వాళ్ళు చేసి ఇచ్చేసిరు వాళ్ళకే లంచాలు తీసుకొని ఇచ్చారు 1-2 లక్షలు తీసుకొని ఇచ్చేసిరు లేనోళ్ళకి ఎవ్వలకి ఇయ్యలే 3 ఎకరాల పొలం అంటే మా ఊర్లో ఇద్దరికో ముగ్గురికో వచ్చింది కానీ అది ఎస్సీ వాళ్ళకే వచ్చింది బీసీ వాళ్ళకి ఎవరికి రాలే బీసీ వాళ్ళు చాలా మంది ఉన్నారు పేదలు కానీ ఎవ్వలకి ఇస్తలేరు ఎస్సీ వాళ్ళకే ఎస్సీ ఎస్టీకే పేరు పోతుంది కానీ ఎవరు ఇవ్వలే లలితాబంది కూడా 10 లక్షలు అని వచ్చినాయి అది ఎస్సీ వాళ్ళకే వచ్చింది మా కాడ దయాకర్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి మండలం జనగాం జిల్లా లేదు ఏం లేదు పెన్షన్లు అంటే వస్తాయిలే మా ఊర్లో వస్తాయి అంటే వితరాంతులకు 2000 వస్తాయి వికలాంగులకు 3000 వస్తాయి వస్తాయి దయాకర్ కొద్దిగా పాలకుర్తి మండలం కొద్దిగా బాగానే చేసింది కానీ ఇప్పుడు మాత్రం రాడిగ దయాకర్ మహిళా సంఘాలు చాలా కొట్టిండు కొట్టి మోసం చేసింది కానీ అవి ఉన్న వాళ్ళకే ఇస్తాను లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలే ఉన్నాం మా గ్రూప్లో అంటే మా ఊర్లో 3 వివోలు ఉన్నాయి 3 వివోలలో ఒక గ్రూప్లో 30 మంది ఉంటారు అంటే అప్పుడు 50000 నుంచి స్టార్ట్ ఇప్పుడు 5 లక్షలు ఇస్తా అంటాడు ఇప్పుడు లాస్ట్ పోయిన సంవత్సరం 5 లక్షలు పోయినా ఇప్పుడు 10 లక్షలు ఇస్తా అంటాడు నెలకు 4000 అంటే 1 లక్ష రూపాయలకు 4000 మిత్తి పడుతుంది వడ్డీలు పడితే చేత కానీ ఉంది రేషన్ కార్డు ఉంది కానీ అవి దొడ్డు బియ్యమే ఇస్తారు సన్న బియ్యం వస్తే అమ్ముకున్నారు ఇయ్యరు అవి బ్లాక్లు అమ్ముకున్నారు కానీ ఇయ్యరు లేనోళ్ళకి అసలే ఇయ్యరు మా సంటలకు మాకు చిలక లేదు భూమి లేదు ఇల్లు కూడా సక్కలేదు ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా సక్కలేదు వర్షం వచ్చిందంటే మొత్తం తడిచి ముద్ద అయితే సామాను మనుషులు బట్టలు అన్నీ తడతాం మాది దర్దపల్లి పాలకుర్తి మండలం జనగాం జిల్లా మేము చాలా సార పెట్టిన డబుల్ బెడ్రూమ్లకు కానీ ఒక్కసారి కూడా ఇవ్వలే అవి మధ్యలో లంచాలతోటే పోయినాయి ఊర్లో వాళ్ళకే ఎస్సీ వాళ్ళకు 45 ఇండ్లు ఇచ్చిండు వాళ్ళు ఉన్నోళ్ళే కానీ ఎస్సీ వాళ్ళకి చిలకలు ఉన్నాయి భూములు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇండ్లు కూడా ఉన్నాయి కానీ వాళ్ళకే ఇచ్చిండు ఇచ్చిండ్రు మాకేమి ఇవ్వలే లేని వాళ్ళు బీసీలు చాలా మంది ఉన్నారు ఇండ్లు లేని వాళ్ళు కిరాయిలకు ఉంటారు మందిళ్ళు ఉంటారు ఒక గుడి చేసుకొని ఉంటారు కానీ వాళ్ళకైతే అర్థం చేసుకొని ఇవ్వలే మేము కూలినాలి పనే ఏమిలే ఇక్కడికి వచ్చినాం అంటే మామూలుగా ఇండ్ల పని చేస్తాను ఇప్పుడు వచ్చి మేము 5 నెలలు అవుతుంది వచ్చి ఆడ ఇబ్బంది పడే వచ్చినాం ఏది లేదు రెక్కల మీద బతికే అంతే చూస్తున్నారు కదా ఇది గాదర్ కిషోరు అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంకి సంబంధించిన వాళ్ళు పాపం ఇక్కడ హైదరాబాద్లో వలస వచ్చి కాశీ వాళ్ళు ఇళ్లలో పనులు చేసుకుంటూ పాచి పనులు చేసుకుంటూ వచ్చి రాని పైసలతోటి ఇట్లా గడుపుతున్నారు పాపం మీకు అక్కకు భర్త లేడు వాళ్ళ బాబు కొంచెం కన్ను ఆపరేషన్ విషయంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్కి పోతే రేషన్ కార్డే దిక్కలేదు వచ్చిన ఈ 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో రేషన్ కార్డులే గతలేక వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ పోతే కూడా రేషన్ కార్డు లేదని చెప్పి ఆధార్ కార్డు లేదని చెప్పి వాళ్ళని వెనక్కి పంపిస్తే వాళ్ళు అప్పుసొప్పు తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్లల్లా ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది కనీసం వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా రేషన్ కార్డులు లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఏమి లేదు వీలేమో ఇస్తున్నాం అందిస్తున్నాం మళ్ళీ గ్యాస్ సిలిండర్లు తగ్గిస్తున్నాం మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ కనీస రేషన్ కార్డు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది ఇది తుంగతుర్తి నియోజకవర్గం కానీ ఎర్రబెల్లి దయాకర్ నియోజకవర్గాల్లో ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఇది వాళ్ళు ఇక్కడ వచ్చి కాశీ హైదరాబాద్లో వచ్చి వలస వచ్చి కాశీ ఈ పాచి పనులు చేసుకుంటూ పూట గడవక పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకు ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎలాంటి సహకారం లేదు.